హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాస్కర్ మేకలా సిక్స్త్ వీక్ ఎలిమినేట్ అయ్యారు ఏంటి అని అందరు వెయిట్ చేస్తున్నారు సో ఇది మాత్రం ఎలిమినేషన్ అయితే కాదు డైరెక్ట్ ఎలిమినేట్ అనుకుంటున్నారు ఈ పర్సన్ అయితే కాదు సో ఈ పర్సన్ని డైరెక్ట్గా బిగ్ బాస్ ఒక వర్స్ట్ గేమ్ తోటి అందరికీ అర్థమైపోయేలాగా చెప్పింది ఏంటి అని అంటే ప్రియా గారిని డైరెక్ట్గా ఎలిమినేట్ చేస్తున్నాం అని చెప్పేసి డోర్స్ ఓపెన్ చేసేసి అయితే పంపించిన పర్సన్ ఎవరో కాదు ప్రోమో చూపించినట్టుగా ప్రియా గారు అనమాట సో ఇక్కడ ఏంటంటే హౌస్ మేట్స్ అందరికీ అర్థమైపోయింది ప్రియాని ఎలిమినేట్ చేయట్లేదు సీక్రెట్ రూమ్కి పంపించేస్తున్నారు అనేది అర్థమైపోయింది సో వరస్ట్ అంటే వరస్ట్ థింగ్ అనమాట అంటే ఏదైనా గేమ్ ప్లాన్ చేస్తే ఎవరికి అర్థం కాకుండా ఉండాలి అండ్ లోబో నామినేషన్లో ఉన్నాడు లోబోని తీసుకొచ్చి పెట్టడం కంటే కొంతమంది అంటే ముందు నుంచి శ్రీరామచంద్రాన్ని సీక్రెట్ రూమ్ పంపిస్తారు ఆ గేమ్ ప్లానింగ్ బాగుంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు అండ్ కొంతమంది అయితే చాలా వరకు శ్రీరామచంద్ర హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారని కూడా చెప్పారు సో అది వాళ్ళ తప్పని కాదు పర్ఫెక్ట్గా చెప్పారు ఆ గేమ్ స్ట్రాటజీ ఉంటే బాగుండు అనిపించింది ఇంకొకరు ఏంటంటే మానస్ పేరు చెప్పారు అయితే జరిగింది మానస్ కూడా సే ఆల్మోస్ట్ సీక్రెట్ అనుకుంటే బాగుంటుందని సో ఇక్కడ ఏంటంటే లోబోను ప్రియాని ఇద్దరిని లాన్లో అంటే మన హాల్లో నిలబెట్టేసి వీళ్ళిద్దరికి ఓట్స్ స్ట్రాప్ చేయమని చెప్తే ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళిపోవాలి అంటే ఇద్దరికి సేమ్ ఓట్లు ఉంటాయి అని మాస్టర్ ఓటింగ్ తోటి ఆల్మోస్ట్ డిసైడ్ అయితే సో గారిని అయితే కంప్లీట్గా హౌస్ నుంచి పంపించేసి డైరెక్ట్గా సీక్రెట్ రూమ్కి అయితే పంపించారు సో ఇది పక్కగా అందరికి అర్థమైపోయే విషయం అనమాట ఇది ఎలిమినేషన్ కాదు సీక్రెట్ రూమ్కి వెళ్తున్నానని ముందుగానే రివీల్ చేసినట్టుగా అనిపించింది సో బిగ్ బాస్ ఏదన్నా స్ట్రాటజిక్గా ఆలోచించి శ్రీరామచంద్రన్ కానీ మానసను కానీ పంపించుంటే గేమ్ స్ట్రాటజీ ఈ గేమ్ మీద ఊప్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఉండబోతుంది సో ఖచ్చితంగా ఈ వీడియోలో మాత్రం మీకు నచ్చే విధంగా ఉంటుంది అండ్ ప్రియాగర్ సీక్రెట్ రూమ్కి వెళ్ళిపోతున్నారు ఇది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పక్కా అనమాట దీంట్లో ఎలాంటి మార్పు అయితే లేదు సో ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ ఈ గేమ్లో అయితే లాస్ట్ టైం అఖిల్ సార్ దగ్గర సేమ్ ఎలాగ చేశారో ఈసారి కూడా అదే చేసినట్టుగా అనిపించింది సో నాకైతే పెద్దగా దాని మీద ఇంట్రెస్ట్ అయితే లేదు మీరు ఈ విషయం కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి సో కామెంట్ చేసి మీరు ఎవరైతే సీక్రెట్ రూమ్కి వెళ్ళే వాళ్ళు బాగుండేది అనిపించిందో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నారు ప్రియా గారు సీక్రెట్ రూమ్కి వెళ్ళారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అయితే లాగొడ కొట్టండి నేను చేసే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అండ్ గుడ్ లక్ అండ్ బిగ్ బాస్ సో నాకు తెలిసినంతవరకు ఈసారి కూడా సీక్రెట్ రూమ్ ప్లాన్ అయితే బెడ్స్ కొట్టినట్టుగానే అనిపిస్తుంది సో బిగ్ బాస్ కొంచెం ఆలోచిస్తే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట అండ్ గుడ్ లక్